సో ఫ్రెండ్స్, హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. కొన్ని రోజుల నుండి నేను ఈ ఎపిసోడ్ని చేయడం లేదు. దానికి కారణం మీ సపోర్ట్ అనేది ఈ బాక్సాఫీస్ ఎపిసోడ్కి తగ్గిపోతూ వస్తుంది. మేబీ మీలో చాలామందికి ఈ బాక్సాఫీస్ రిపోర్ట్ మీద ఇంట్రెస్ట్ లేదని అనుకున్నాను. కానీ రీసెంట్గా మన ఛానల్లోని కొంతమంది ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయమని చెప్పారు. సో వాళ్ళ కోసం ఇంకొకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను. సో ఈ ఎపిసోడ్కి మీరిచ్చిన రెస్పాన్స్ మీ సపోర్ట్ బట్టి నేను నెక్స్ట్ ఎపిసోడ్కి కూడా ట్రై చేస్తాను. అంటే మీలో ఎక్కువ మందికి ఈ ఎపిసోడ్ ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఈ ఎపిసోడ్ని మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ చాప్టర్ 2 యొక్క ఫైనల్ రిపోర్ట్ విషయానికి వస్తే, డిస్ట్రిబ్యూషన్ టీమ్కి చాలా మంచి ప్రాఫిట్సే వచ్చాయని చెప్పుకోవాలి, అదే వార్నర్ బ్రోస్కి. ఈ మూవీ బడ్జెట్ 50 మిలియన్స్ ప్లస్, అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ 470.4 మిలియన్స్. డొమెస్టిక్ గ్రాసింగ్ మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎందుకంటే 211.5 మిలియన్స్ డొమెస్టిక్ గ్రాసింగ్ వచ్చాయి ఈ మూవీకి. ప్రాఫిట్స్తో పాటు డొమెస్టిక్ గ్రాసింగ్ మార్కెట్ పరంగా కూడా ఈ మూవీ యూఎస్ఏలోని హిట్ అయింది. కానీ చాప్టర్ 1 అంత రికార్డ్స్ అయితే మాత్రం క్రియేట్ చేయలేకపోయింది ఈ చాప్టర్ 2. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే, ర్యాంబో ది లాస్ట్ బ్లడ్, ర్యాంబో సిరీస్లో వచ్చిన లాస్ట్ మూవీయే ఈ ర్యాంబో ది లాస్ట్ బ్లడ్ మూవీ. ఇక ఈ మూవీ యొక్క ఫైనల్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 50 మిలియన్స్. వరల్డ్ వైడ్ కలెక్షన్లోని ఈ ర్యాంబో ది లాస్ట్ బ్లడ్ కలెక్ట్ చేసింది 87 మిలియన్స్. డొమెస్టిక్ గ్రాసింగ్ వెరీ టికెట్ పరంగా చూసుకుంటే ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ 44.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే ఈ మూవీ బడ్జెట్ కన్నా డొమెస్టిక్ గ్రాసింగ్ కొంచెం తక్కువగానే ఉంది. యాక్చువల్గా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్ని తీసుకుంటారు, కానీ డొమెస్టిక్ గ్రాసింగ్ అంటే యూఎస్ఏలోని ఎంత ఎర్నింగ్ చేసింది దాన్ని బట్టే మనకి మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది హాలీవుడ్లో డిసైడ్ చేస్తారు. సో దాని పరంగా చూసుకుంటే ఈ ర్యాంబో ది లాస్ట్ బ్లడ్ మూవీ యొక్క వెరిడికేట్ అనేది అబోవ్ యావరేజ్. అంటే డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ ఏం జరగలేదు, కానీ డొమెస్టిక్ గ్రాసింగ్ ఆ అకార్డింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం యూఎస్ఏలో హిట్ అవ్వలే. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే, జోకర్ మూవీ, ఈ మూవీకి సంబంధించి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రిపోర్ట్ అయిపోయింది. సో ఆ ఫైనల్ రిపోర్ట్లోని ఈ జోకర్ మూవీ వెరిడికేట్ ఎలా ఉందంటే, ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 55 మిలియన్స్. వరల్డ్ వైడ్ కలెక్షన్లోని ఈ జోకర్ మూవీ 1.05 బిలియన్స్ని వసూలు చేసింది. $1 బిలియన్ అంటే 6,700 crores దగ్గరలో ఉంటుంది. 2017 ఇయర్లోని వార్నర్ బ్రోస్కి ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన మూవీ ఇట్ చాప్టర్ 1, 2018లోని ఆక్వామ్యాన్ మూవీ, అయితే ఇప్పుడు ఈ 2019లోని ఈ జోకర్ మూవీయే ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన మూవీగా అయ్యింది వార్నర్ బ్రోస్కి. ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ అనేది 331 మిలియన్స్. సో ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీతో ప్రాఫిట్స్ పొందారు. దాంతోపాటు యూఎస్ఏ మార్కెట్ ప్రకారం చూసుకున్న ఒక న్యూ రికార్డ్నే క్రియేట్ చేసింది ఈ జోకర్ మూవీ. ఓన్లీ ఇండియాలోని ఈ జోకర్ మూవీ 67 crores వసూలు చేసింది. ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మూవీ ఎండ్ గేమ్కి మించి అంత ప్రాఫిటబుల్ మూవీగా ఎలా అయ్యింది అనే డౌటే. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎండ్ గేమ్ మూవీ బడ్జెట్ 400 మిలియన్స్. దాంతోపాటు మూవీకి ఎక్స్ట్రా ప్రమోషన్స్ అంటే వరల్డ్ వైడ్గా ఎక్స్ట్రా ప్రమోషన్కి 50 మిలియన్స్ ఖర్చు పెట్టారు. సో అక్కడతో టోటల్గా 450 మిలియన్స్ అయ్యింది. ఆ తర్వాత మూవీని మళ్ళీ రిలీజ్ చేశారు. సో దానికి ఇంకో ఎక్స్ట్రా 50 మిలియన్స్ ఖర్చు అయ్యింది. సో టోటల్ బడ్జెట్ చూసుకుంటే 500 మిలియన్స్. దాంతోపాటు ఎండ్ గేమ్ మూవీ PG-13 కామిక్ మూవీ, కానీ జోకర్ బడ్జెట్ కేవలం 55 మిలియన్స్. దాంతోపాటు ఈ మూవీ ఆర్ రేటెడ్. దాంతోపాటు చైనాలో కూడా ఇంకా ఈ మూవీ రిలీజ్ అవ్వలేదు. కాబట్టి ఈ జోకర్ మూవీ వరల్డ్ వైడ్ నెంబర్ 1 ప్రాఫిటబుల్ కామిక్ బుక్ మూవీగా ఉంది. సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే, జెమిని మ్యాన్, విల్ స్మిత్ స్టార్ క్యాస్ట్లోని అలాగే చాలా పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ తోటే ఈ మూవీని నిర్మించారు. కానీ ఈ మూవీకి వచ్చిన రివ్యూస్ మౌత్ టాక్ అనేది కొంచెం నెగిటివ్గా వచ్చింది. కాబట్టి ఈ మూవీ హై బడ్జెట్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంత పెద్ద రికార్డ్ని అంత పెద్ద కలెక్షన్స్ని వసూలు చేయలేకపోయింది. ఈ మూవీ కూడా ఫైనల్ వెరిడికేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ జెమిని మ్యాన్ మూవీ 138 మిలియన్స్. హై విజువాలిటీ తోటి భారీ బడ్జెట్గా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 173 మిలియన్స్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ పరంగా చూసుకుంటే 48.5 మిలియన్స్. సో మార్కెట్ పరంగా ఈ మూవీ డిజాస్టర్ అంటే భారీ ఫ్లాప్. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే, జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్. జాంబీల్యాండ్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ జాంబీల్యాండ్ డబుల్ ట్యాప్ మూవీ పాజిటివ్ టాక్ని అలాగే క్రిటిక్స్ దగ్గర కూడా పాజిటివ్ రివ్యూస్ని అందుకుంది. ఈ మూవీకి చేసిన మార్కెట్, ఆ ప్రమోషన్, ఆ క్రేజ్ పరంగా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూలు చేసిందని చెప్పుకోవాలి. ఈ మూవీ కూడా ఫైనల్ రిపోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ బడ్జెట్ 45 మిలియన్స్. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 117.8 మిలియన్స్. యూఎస్ఏలోని డొమెస్టిక్ గ్రాసింగ్ పరంగా 72.3 మిలియన్స్ వసూలు చేసింది. సో బడ్జెట్ కన్నా ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ బాగానే వచ్చింది. కాబట్టి సూపర్ హిట్ వెరిడికేట్ అనేది ఉంది బాక్సాఫీస్ దగ్గర.
సో ఈ మూవీ రేంజ్ కి తగ్గట్టు ఈ మూవీ హిట్ అయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే మెలిఫిసెంట్ మిస్ట్రెస్ ఆఫ్ ఎవిల్. గతంలో డిస్నీ తీసిన మెలిఫిసెంట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీయే ఈ మెలిఫిసెంట్ మిస్ట్రెస్ ఆఫ్ ఎవిల్. క్రిటిక్స్ దగ్గర నుండి ఈ మూవీ యావరేజ్ రెస్పాన్స్ నే పొందింది. మౌత్ టాక్ కూడా ఆ రేంజ్ లోనే వచ్చింది. అయితే ఈ మూవీ కూడా ఫైనల్ రిపోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 185 మిలియన్స్. అంటే డిస్నీ ఈ మూవీకి చాలా భారీ బడ్జెట్ పెట్టిందని చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కలెక్ట్ చేసింది 480.9 మిలియన్స్. కానీ గతంలో వచ్చిన మెలిఫిసెంట్ ఫస్ట్ పార్ట్ మూవీ మాత్రం 700 మిలియన్స్ వరకు వసూలు చేసింది. కానీ ఈ సీక్వెల్ మూవీ మాత్రం ఆ రేంజ్ లో కలెక్ట్ చేయకపోగా డొమెస్టిక్ గ్రాసింగ్ పరంగా కూడా ఈ మూవీ మార్కెట్ దగ్గర హిట్ అవ్వలేదు. ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ 111.8 మిలియన్స్. సో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్. ఈ బాక్సాఫీస్ దగ్గర ఇలా అవడానికి మెయిన్ కారణం జోకర్ మూవీ, దాంతోపాటు జాంబీ ల్యాండ్ డబుల్ ట్యాప్ మూవీసే. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీ విషయానికి వస్తే టెర్మినేటర్ డార్క్ ఫేట్. యాక్చువల్గా ఈ మూవీ క్రిటిక్స్ కి అలాగే ఆడియన్స్ కి బాగానే ఎంటర్టైన్మెంట్ చేసింది. కానీ యుఎస్ఏలో మాత్రం ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ మార్కెట్ పరంగా అంత అంచనాలు లేవని అనిపిస్తుంది. ఈ మూవీ ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు ఫ్రెండ్స్. ఈ మూవీకి ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ప్రజెంట్ ఉన్న రిపోర్ట్ ప్రకారం ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 190 మిలియన్స్. కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే కేవలం 255.8 మిలియన్స్. దాంతోపాటు ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ యుఎస్ఏలో అయితే మాత్రం చాలా తక్కువ, కేవలం 61.4 మిలియన్స్ మాత్రమే యుఎస్ఏలోని వసూలు చేసింది ఈ మూవీ. సో డొమెస్టిక్ గ్రాసింగ్ మార్కెట్ పరంగా ఈ మూవీ ప్రస్తుతానికి డిజాస్టర్ రేంజ్లో ఉంది. మేబీ ఈ సిరీస్లో ఇదివరకే వచ్చిన మూవీస్ ఆడియన్స్కి అసలు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాయి, కాబట్టి ఈ మూవీ మీద యుఎస్ఏ పీపుల్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. దాంతోపాటు ఐఎండిబి రొటీన్ టమాటోస్లోని కొంచెం రేటింగ్స్ కూడా తగ్గాయి, కాబట్టి ఈ మూవీ యుఎస్ఏ కలెక్షన్స్ చాలా బాగా డ్రాప్ అయ్యాయని చెప్పుకోవాలి. అలాగే ఈ మూవీ ఫైనల్ రిపోర్ట్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి కాస్ట్ టైం అనేది ఈ మూవీకి ఒక ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే డాక్టర్ స్లీప్. షైనింగ్ మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీయే ఈ డాక్టర్ స్లీప్. క్రిటిక్స్ పరంగా మౌత్ టాక్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఈ మూవీకి. అయితే ఈ మూవీ కూడా ఇంకా ఫైనల్ రిపోర్ట్ అవ్వలేదు. ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 50 మిలియన్స్. అయితే వరల్డ్ వైడ్గా ఈ డాక్టర్ స్లీప్ మూవీ కలెక్ట్ చేసింది 68 మిలియన్స్. యుఎస్ఏ డొమెస్టిక్ గ్రోసింగ్ పరంగా 30.8 మిలియన్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ సిచ్యువేషన్లోనే ఉంది. ఇంకా ఈ మూవీకి ఫుల్ రన్ కంప్లీట్ అవ్వడానికి 3 వీక్స్ టైం ఉంది. సో ఈ టైంలో కొంచెం ఎర్నింగ్ చేస్తే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది బాక్సాఫీస్ దగ్గర. కానీ అప్కమింగ్ వీక్స్లోని జుమాంజీ 3 మూవీ, స్టార్ వార్స్ మూవీస్ ఉన్నాయి, కాబట్టి ఈ డాక్టర్ స్లీప్ మూవీకి ఎర్నింగ్స్ రావడం, బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే మిడ్వే. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీకి కూడా ఫైనల్ రిపోర్ట్ ఇంకా 3 వీక్స్ టైం ఉంది. అయితే ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే 100 మిలియన్స్. వరల్డ్ వైడ్గా ఈ మూవీ కలెక్ట్ చేసింది 118.8 మిలియన్స్. డొమెస్టిక్ గ్రాసింగ్ యుఎస్ఏ మార్కెట్లోని 51.4 మిలియన్స్ వచ్చాయి. సో ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ రేంజ్లోనే ఉంది బాక్సాఫీస్ దగ్గర. మేబీ ఈ రన్ టైంలోని బిలో యావరేజ్ ఫ్లాప్ ఆ దాటి యావరేజ్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. ఈ మూవీకి కూడా చాలా మంచి పాజిటివ్ టాకే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ మూవీకి ప్రమోషన్స్ చాలా తక్కువ. మౌత్ టాక్, క్రిటిక్స్ పరంగా ఈ మూవీకి 98% రేటింగ్స్ అనేవి వచ్చాయి. ఇక ఈ మూవీ బడ్జెట్ పరంగా చూసుకుంటే 97.6 మిలియన్స్. ఈ మూవీకి కూడా ఇంకా చాలా టైం ఉంది బాక్సాఫీస్ దగ్గర ఫుల్ రన్ కంప్లీట్ అవ్వడానికి. అయితే వరల్డ్ వైడ్గా ఈ మూవీ కలెక్ట్ చేసింది 147.4 మిలియన్స్. సో ప్రొడక్షన్ కంపెనీ సేఫ్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ డొమెస్టిక్ గ్రోసింగ్ యుఎస్ఏ మార్కెట్లోని ఈ మూవీ 84.5 మిలియన్స్ వసూలు చేసింది. సో ఇంకా ఈ మూవీ 14 మిలియన్స్ కలెక్ట్ చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయినట్టు. క్రిస్టియన్ బెల్ యాక్టింగ్కి అలాగే మూవీకి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ ఎక్కువగా రాలేకపోయాయి. ప్రజెంట్ అయితే ఈ మూవీ యావరేజ్, అబోవ్ యావరేజ్ మధ్యలో ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే చార్లీస్ ఏంజిల్స్. ఈ మూవీకి క్రిటిక్స్ దగ్గర నుండి రొటీన్ టమాటోస్, ఐఎండిబి ఇలాంటి అన్నింటిలో కూడా చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆడియన్స్ పోల్లోని అలాగే మౌత్ టాక్లోని ఈ మూవీకి చాలా మంచి పాజిటివ్ టాకే వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 45 మిలియన్స్. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 52 మిలియన్స్. డొమెస్టిక్ గ్రోసింగ్ యుఎస్ఏ మార్కెట్ పరంగా ఈ మూవీ 27 మిలియన్స్ వసూలు చేసింది. సో ఈ మూవీకి కూడా ఇంకా 18 మిలియన్స్ వస్తే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయినట్టు. ప్రజెంట్ ఈ మూవీ కూడా యావరేజ్, అబోవ్ యావరేజ్ రేంజ్లో ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీకి పోటీగా రిలీజ్ అయింది. ఆ మూవీకి ఎక్కువ రేటింగ్స్, ఈ మూవీకి తక్కువ రేటింగ్స్ రావడం వల్లే ఈ మూవీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ రెండు మూవీస్ కూడా సేమ్ పొజిషన్లోనే ఉన్నాయి. అలాగే ఫ్రోజన్ 2 మూవీ యొక్క ప్రభావం కూడా ఈ రెండు మూవీస్ మీద పడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డిస్నీస్ ఫ్రోజన్ 2 మూవీ విషయానికి వస్తే క్రిటిక్స్ దగ్గర నుండి, ఐఎండిబి రొటీన్ టమాటోస్ దగ్గర కూడా ఈ మూవీకి పాజిటివ్ టాకే అందింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి కూడా 2 వీక్స్ అయ్యింది, కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా చాలా టైమే ఉంది. అయితే ఈ మూవీ బడ్జెట్ 150 మిలియన్స్.
వరల్డ్ వైడ్గా 756.1 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. డిస్నీకి ఇంకొక హై రేంజ్ హిట్ ఎర్నింగ్నే ఇచ్చింది ఈ ఫ్రోజన్ 2 మూవీ. అలాగే ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ 302.9 మిలియన్స్. ప్రజెంట్ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హై రేంజ్ బ్లాక్ బస్టర్ రేంజ్లోనే ఉంది. ఇంకా ఈ మూవీకి రికార్డ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ అన్నీ కూడా హిట్ అయిపోయినట్టే ఈ మూవీకి. చూడాలి పార్ట్ 1 మూవీ యొక్క 1 బిలియన్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో లేదో అనేది. ఆ తర్వాత మూవీ విజన్కి వస్తే నైవ్స్ అవుట్ చాలా మంచి స్టార్ క్యాస్ తోటి ఈ మూవీ లాస్ట్ వీకే రిలీజ్ అయింది. ఓవరాల్ పాజిటివ్ టాక్నే అందుకుంది ఈ మూవీ కూడా. ఈ మూవీ బడ్జెట్ 40 మిలియన్స్, అయితే ఈ మూవీ ఇప్పటిదాకా వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 83.5 మిలియన్స్. 1 వీక్లోని ఈ రేంజ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయని చెప్పుకోవాలి. ఈ మూవీ డొమెస్టిక్ గ్రాసింగ్ కూడా 49.3 మిలియన్స్ వచ్చాయి. సో 1 వీక్లోనే ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ వెరిడికేట్ని సొంతం చేసుకుంది. ఇంకా చాలా రన్ టైం ఉంది కాబట్టి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హై రేంజ్ ఎర్నింగ్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ రన్నింగ్లోని నైవ్స్ అవుట్ అలాగే ఫ్రోజన్ 2 మూవీసే ఉన్నాయి. సో ఇదే ఫ్రెండ్స్ హాలీవుడ్ మూవీస్ యొక్క బాక్సాఫీస్ రిపోర్ట్ ఎపిసోడ్. చాలా మూవీస్ యొక్క ఫుల్ రన్ కంప్లీట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యా ఫ్లాప్ అయ్యా అనేది కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా వాటి పొజిషన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ ద్వారా మీరు ఈ వీడియోకి ఇచ్చిన సపోర్ట్ని తెలపండి. మీ సపోర్ట్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.